నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని ఆరు నియోజకవర్గాల పరిధిలో బహుజన్ సమాజ్ పార్టీ రాజకీయ శిక్షణ తరగతులు బీఎస్పీ మండల కమిటీ ఆధ్వర్యంలో వింజమూరులోని శ్రీ రాఘవేంద్ర ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు గడ్డం సంపత్రావు, రాష్ట్ర కోశాధికారి కాకి ప్రసాద్, బాంసేఫ్ నాయకులు చిరంజీవి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు వాకాటి శ్రీనివాసులు అధ్యక్షత వహించగా బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు గడ్డం సంపత్రావు మాట్లాడుతూ ఈ దేశంలో బహుజనుల భవిష్యత్తు బాగుపడాలంటే ఒక్క బీఎస్పీతోనే సాధ్యమని సూచించారు. ప్రస్తుత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అనుసరించే విధి విధానాల వలన బహుజనులపై పడుతున్న దుష్ప్రభావాన్ని ఆయన వివరించారు. ఈ ప్రభుత్వాలు చూపుతున్న కపట ప్రేమని నమ్మరాదని, వాస్తవాలను గుర్తించాలని ఆయన కోరారు. దేశ వ్యాప్తంగా బహుజనులంతా మత్తు వీడి ఇకనైనా బీఎస్పీని బలోపేతం చేసుకుని రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోకపోతే ఈ దేశంలో బహుజనుల మనుగడకే ముప్పు వాటిల్లడం తప్పదని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీలోకి ఆత్మకూరు నియోజకవర్గ నాయకులు చెన్నుపల్లి రామకృష్ణని, వింజమూరు నుండి సరివెంకనని జిల్లా కమిటీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కడియంపాటి అశోక్, బహుజన్ సమాజ్ పార్టీ ఉపాధ్యక్షులు అబ్దుల్ గనీ, నెల్లూరు నగర అధ్యక్షులు రఫీ, నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు బి శ్రీరామ్, ఎంబేటి శ్రీనివాసులు, ఆత్మకూరు బీఎస్పీ అధ్యక్షులు పర్రే పోలయ్య, ఉదయగిరి నియోజకవర్గ అధ్యక్షులు మహేష్, సరివెంకన్న, వింజమూరు మండల కమిటీ సభ్యులు నాగదాసరి కృష్ణ, పెద్దేటి కేశవరావు, కనకారావు, నాగదాసరి తిరుపతిరావు, బండారు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఓట్లు మాకే, సీట్లు మేవి, ఇకపై చెల్లదు, ఇకపై చెల్లదు అనే నినాదాన్ని చెప్పుకుంటారు. ఏదైతే ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఈ దేశ మూలవాసులైనటువంటి సూక్రులుగా పిలువబడుతున్నటువంటి 6400 ప్రాణంగా విభజించబడినటువంటి అట్టడానికారిగా ఉండడానికారిగా ఘటించిన తర్వాత మనం యొక్క సమావేశాన్ని ప్రారంభించుకున్నామని చెప్పేసి, ఏదైతే కరోనాతో చనిపోయినటువంటి బహుజన సమాజ్ పార్టీ నాయకులకు ఒక నిమిషం అందరం కూడా మనం పాటించాలని చెప్పేసి.